నేనైతే వైజాగ్ లో ఉన్నా ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వచ్చేసాను ఇక్కడైతే ముందుగా ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా ఇదే టికెట్ పెద్ద పెద్దవాళ్ళకైతే డెబ్బై రూపాయలు చిన్న వాళ్ళకైతే యాభై రూపాయలు నేనైతే టికెట్ తీసుకుని లోపలికైతే వెంటనే వచ్చేసాను మీకు లగేజ్ ఏమైనా ఉంటే మాత్రం లెఫ్ట్ సైడ్ లో ఒక రూమ్ ఉంటది అక్కడ ఇచ్చేయచ్చు సో నేనైతే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా చాలా మంది వాక్ చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే వెహికల్స్ అవైలబుల్ లో ఉంటాయి అంతేకాకుండా నేనైతే వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను నేను ఎండాకాలంలో వచ్చాను అదే సమ్మర్ కదండి ఇప్పుడు వచ్చాను సో మీరు కూడా ఒకవేళ సమ్మర్ లో వస్తుంటే మాత్రం ఒక గొడుగును ఏవైనా క్యారీ చేయండి ఇదేనండి మొత్తానికి మ్యాప్ మన జూ పార్క్ మ్యాప్ మొత్తానికి అయితే నేనైతే లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను నాకు ఎంట్రెన్స్ నల్ల బాతులు కనిపించి ఎంత చక్కగా ఉన్నాయో నల్లగా చాలా బాగున్నాయి కదా సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఎక్కడ ఉండే ముందుకు వెళ్తుంటే ఈ వాటర్లో ఏదో ఉంటదని చెప్పారు సో అందులో వాటర్ లో వెంటనే తొంగి చూసాను అక్కడ ఏమీ లేవు కేవలం కొంగలు మాత్రమే ఉన్నాయి ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందా అని మొత్తానికైతే చూస్తుంటే అక్కడ గడ్డి తింటుందండి నాకైతే దాన్ని చూడగానేవో బట్టలు వేసుకుని ఉందామో అనుకున్నాను కాకపోతే అది బట్టలు కాదు దాని స్కిన్ ఏ ఎలా ఉందంటే గోన్స్ సంచులు అన్ని వేసేస్తే అలాగ ఉంటదో అలా ఉంది మళ్ళా తింటుంది చూస్తున్నారు కదా మొత్తానికైతే దాన్ని చాలాసేపు చూసాను దాని దాని పని అదే చేసుకుంటుంది తింటానే ఉంది తింటానే ఉంది ఇదంతా అది ఉండే ప్లేస్ చాలా బాగుంది కదా సో అక్కడ నుండి ఏనుగుల దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ అయితే నాకైతే రెండు ఏనుగులు కనిపించాయి ఆ రెండు కూడా చూడండి తొండంతో ఎలాగ ఆడుకుంటుందో హాయిగానా ఆ ఇది ఒక ఏనుగు చాలా బాగుంది ఇంకా పక్కనే ఇంకో ఏనుగు కూడా ఉంది చూస్తున్నారు కదా ఇది ఇంకో ఏనుగు ఈ రెండు ఏనుగులు కూడా ఇక్కడ ఉన్నాయి ఒక మ్యాన్లో నించొని నాలా కర్రీగా అయిపోతున్నాయి ఈ రెండు ఏనుగులకి సపరేట్ గా పైన ఏవో కట్టారు దాని కింద అయితే నించొని ఉన్నాయి ఆ ఈ ఏనుగు అయితే ఆడుకుంటుంది చూస్తున్నారు కదా కింద నుండి ఏదో తీసుకుని నోట్లో పెట్టుకున్నట్టు ఆడుకుంటుంది కాబట్టి ఏటి పట్టుకోలేదు చాలాసేపు అయితే చూసాను చాలా ఫన్నీ అనిపించింది ఇంకో పైన చూస్తున్నారు కదా దీని కింద అయితే ఉంది ఏనుగు చాలాసేపు అయితే ఇక్కడ ఉన్నాం మేమైతే చాలా అరుస్తూ ఉండాము కానీ దాని మట్టుకు అదే ఆడుకుంటూ ఉండింది ఏనుగు చాలా బాగుంది ఇవే కాదండి రెండే ఏనుగులు కాదు ఇంకా బోల్డ్ ఏనుగులు ఉన్నాయి ఇక్కడ అయితే నేను చూపిస్తాను చూడండి మిగతా అన్నింటినీ కూడా అక్కడ మీకు గ్రిల్స్ లా కనిపిస్తుంది కదా అందులో పెట్టారనమాట అందులో ఏనుగులన్నీ ఉన్నాయి మొత్తానికి అయితే అక్కడ నుండి అయితే నేనైతే బయలుదేరడం జరిగింది మీకు ఇక్కడ ఇల్లులో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి చాలా బాగున్నాయండి ఇక్కడ జూ పార్క్ వస్తే ఎండగా ఉన్నప్పుడు మాత్రం అక్కడ కూర్చోడానికి అన్నింటికినా ఇదిగోండి ఇది కుక్క జాతికి చెందిందనమాట మీకు తెలిసి దీన్ని కామెంట్లో పెట్టండి దీని పేరేటో దీన్ని హైనా అంటారు సో ఇవి నన్ను చూడగానే అటువైపు పారిపోతుంది ఎక్కడ పారిపోతున్నా ఆగు నేను వస్తానని చెప్పేసి దాని అనగాదిలో వెళ్ళాను ఆ దాని మటుకు అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అయితే అక్కడికి వెళ్ళాను ఇక్కడ గొంత తీసుకొని పడుకొని ఉంది అంత క్యూట్ గా ఉంది కదా దొంగముండ నాకైతే చాలా బాగా నచ్చేసింది కాకపోతే ఇది చాలా డేంజరస్ ఏ జంతువునైనా సరే వేటాడి చాలా చంపేస్తుంది అనమాట చాలా అంటే క్రూరమైనది ఆ ఈ జంతువు నేను చూడగానే చాలా చాలా ఇన్నోసెంట్ గా కనిపించింది కాకపోతే ఇది చాలా డేంజరస్ అంట సో అక్కడ నుండి అలా అలా ముందుకైతే వెళ్ళాను నాకైతే పులులు కనిపించాయి అనమాట ఇక చూడండి ఇక్కడ ఫోటో తీ అని చెప్పేసి నాకు ఒక అడిగింది వెంటనే ఒక ఫోటో తీస్తేనా చూడడానికి చాలా బాగుంది కదా మొత్తానికి అయితే అలా అలా ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతుంది అది మొత్తానికి అయితే ఎండ ఎక్కువగా ఉందని చెప్పి అది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మనలాగే రసాగార్డులు ఏమైనా తాగే జంతువు అయితే నేనైతే రెండు మూడు రసాగార్డులు ఇద్దును మొత్తానికి అయితే అది అలా నడుచుకుంటూ దాని ఫ్రెండ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ చూపిస్తాను ఎదుగు నేను వచ్చేసాను నన్ను కూడా నీ పక్కన పడుకోబెట్టుకో అన్నట్టు మాట్లాడుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది ఇవేనండి ఆ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్ మొత్తానికి రెండే ఉన్నాయి ఇక్కడ అంటే ఆ గ్రిల్స్ అన్ని వేస్తారు కదా దీన్ని లోపల పెట్టేశారు మీకు ఇంకోటి కూడా చెప్తాను ఈ జూ జూ పార్క్ కి రెండు వేస్ ఉన్నాయన్నమాట నేను వచ్చింది ఫస్ట్ వే సెకండ్ వే కూడా మీకు చూపించేస్తాను అలా ముందుకు వెళ్తుంటే నాకైతే బెంగాల్ టైగర్ కనిపించింది అనమాట ఇది చూడండి ఎంత ఉందో మొత్తం ఈ ప్లేస్ అంతా దానికే ఇగోండి ఇక్కడ నుండి దిగుతుంది ఏ రా అని పిలిచాను అయితే కిందకి దిగిపోతుంది చూస్తున్నారు కదా నాకైతే దీన్ని చూడగానే కొంచెం భయం ఎందుకంటే పెద్ద పెద్ద పంజాయి వేసుకొని కూర పళ్ళు వేసుకొని మొత్తానికి అయితే నడుచుకుంటూ వచ్చేస్తుంది చూసారా ఎలా నడుచుకుంటూ వస్తుందో ఇక్కడ నుండి కొంచెం నేడుగా ఉన్న వైపు నడుచుకోవడానికి వెళ్ళిపోతుంది ఎందుకంటే బాగా ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ సో అందుకని చెప్పేసి ఇగో దీని అంత దాని ప్లేస్ అనమాట ఇగోండి నీడలో ఉన్న ప్లేస్ లో నడుచుకుంటూ అలా ఏటో వెళ్ళిపోతుంది గాలి వానలు వాన నీటిలో ఉన్నట్టు సో మొత్తానికి అయితే దీన్ని కూడా చూసారు కదా ఇక్కడ ఈ ఈ ఇంకో వైట్ టైగర్ కూడా ఉంటది సో అది ఉంది నాకు వీడియో తీయడానికి కూడా ఇంకా అవ్వలేదు చాలా లోపలికి వెళ్ళి పడుకొని ఉంది నాకు ఇదైతే కనిపించింది దారిలో వెళ్తుంటే నాకు జింకలు కనిపించాయి సో వెంటనే వీడియో తీస్తాను ఇదిగోండి అదొక రకమైన జింకలు ఇది ఇంకో రకమైన జింకలు అనమాట సో చూపించేస్తాను నాతో పాటు వచ్చేసేయండి చాలా బాగున్నాయి కదా వీటికైతే చాలా ఎక్కువ స్పేస్ ఉన్నాయన్నమాట ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్కువ గ్రీనరీగా ఉండేది జింకలు ఒక జింక అయితే బయటకు వచ్చేసింది కావాలంటే బయటకు వచ్చి తిరిగేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా సీరియస్ గా దాని వెనకతలే నేను కూడా వెళ్ళాను ఎక్కడికి వెళ్తుందా అని చెప్పేసి పోయి చూస్తే డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి ఏవో తినేస్తుంది సో అందరూ వచ్చి దాంతో ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు అది కంగారు పడిపోతుంది అప్పటికి నాకు అర్థమైంది అది కంగారు పడిపోతుందని కొంతమంది కొంతమంది ఏం అనలేదు కానీ ఆ ఎర్రచొక్క అంకులు చెయ్యేగానే భయపడిసిందనమాట సో అది చాలా కంగారుగా ఉంది భయపడిపోతుంది వీళ్ళందరినీ చూసి మనుషుల్ని దగ్గర నుండి చూడగానే ఇంకా అక్కడ నుండి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామే ఇదిగోండి నా జాతి వచ్చేసింది ఎలుగుబంటి జాతి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎలుగుబంటి చాలా దూరంలో ఉండింది అప్పటికి నేను వచ్చినప్పటికీ పిలుస్తా పిలుస్తా అంటే మొత్తానికి అయితే దగ్గరకు వచ్చింది వీటితో చాలా డేంజర్ ఎందుకంటే మనం ఒకవేళ వీటికి కనిపించినప్పుడు వాటర్లో దూకిసినా ఇవి స్విమ్మింగ్ చేసేస్తాయి చెట్లు ఎక్కేసినా చెట్లు ఎక్కేస్తాయి పరిగెట్టినా పరిగెట్టేస్తాయి దీనికి అన్ని విద్యలు వచ్చి మరి పుట్టుకతోనే అన్ని నేర్చేసుకుంది కాబట్టి ఇది కనిపించినప్పుడు మేము ఏం చేయాలంటే కింద చచ్చిపోయిన వాళ్ళు యాక్టింగ్ చేసేయాలి బోరగలు పడి పడుకున్నామంటే మన గుండె చప్పుడు వినేస్తుంది అది దానికి మన గుండెకే అంటే చాలా ఇష్టం మరి మొత్తానికి అయితే పిలిచాను ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ నుండి నీటి ఏనుగ ఇక్కడ ఉన్నాయని చెప్పారండి వెంటనే నీటి దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాను మొత్తం అంతా చూస్తున్నాను ఎక్కడ ఉందా నీటి అనేసి ఇక్కడ నీటి ఏనుగే పెట్టలేదు కేవలం ఆ పోస్టర్ మాత్రమే అలా కొంచెం ముందుకు రాగానే నాకైతే తాబేళ్లు కనిపించేయి ఇవి నేను ఉన్నప్పుడు నేను పుట్టకుండా ముందు నుండి ఉన్నట్టున్నాయి చాలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఉన్నాయి అందుకొండ అక్కడ కొన్ని తాబేళ్లు తింటున్నాయి మనం అలా ముందుకు వెళ్తుంటే మనకి ఊసరవల్లిలు కూడా కనిపిస్తాయి చూపిస్తాను నాతో వచ్చేసాయండి ఇదిగోండి ఊసరి వల్లి రంగు రంగులు మారుతూ ఉంటాయి కదా సో నాకైతే ఈ ఊసరవల్లిలు ఇవన్నీ కూడా తొండ జాతికి చెందినవన్నమాట సో నేనైతే ఇవన్నీ కూడా వీడియో తీసాను ఇక్కడ ఒక నాలుగైదు తొందల వరకు ఉన్నాయి అదే ఊసరువల్లి వరకు ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఇవి కనిపించాయి నాకు వెంటనే వీడియో తీసాను ఇటు గ్లాస్ కొడుతుంటే మాత్రం అవైతే ఇటువైపు వచ్చింది వీటన్నిటిని కూడా ఒక రూమ్ లాంటి దాంట్లో పెట్టేసి ఉంచేసారు అనమాట సో అది అలా పాక్కుంటూ నా దగ్గరకు వచ్చేస్తుంది నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను మొత్తానికి అయితే వీటికి ఒక రెండు రూమ్స్ లా ఉన్నాయి వాటిలోనైతే వీటిని పెట్టేశారు చూడడానికి చాలా బాగుంది కదా సో నేను అది నా దగ్గరకు వచ్చి చూస్తుంది నన్ను చాలా వింతగా చూస్తుంది దానిలాగే కనిపించినట్టున్నాను మరి నేను కూడా సో కాసేపు అయితే దాంతో ఆడుకున్నాను ఆడుకుని ఇంకా అక్కడ నుండి మరి బయలుదేరి ముందుకైతే వచ్చేయాలి కదా సో నేనైతే అక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను నన్ను చూసుకొని అలా ఉండిపోయింది ఎంతగానో నేను నీలాగే ఉన్నట్టున్నాను నువ్వు కూడా నా ఉన్నట్టున్నావు అనుకున్నట్టు ఉంది అది మరి మొత్తానికి అయితే నేనైతే అక్కడ నుండి ఇంకా చాలాసేపు అక్కడే ఉండిపోయానులేండి సో అక్కడ నుండి అయితే నేను బయలుదేరిపాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక అప్పుడు అయితే ఇదంతా చాలా అంటే చాలా గ్రీనరీగా ఉండేది ఇప్పుడు ఇంకా కొంచెం ఎండిపోయింది కాకపోతే ఇంకా ఇంకా గ్రీనరీగా ఉండేది చాలా బాగుండేది ఇక్కడ కూర్చోడానికి అన్నిటికి కూడా చాలా అంటే బాగుండేది ఫ్యామిలీస్ తో గానే వస్తే చాలా బాగుంటది ఇక్కడ మీకు ఒక బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా నేను చిన్నప్పుడు అయితే దీని కింద వాటర్ వెళ్తూ ఉండేది కాబట్టి కాకపోతే ఇప్పుడు వాటర్ కూడా కరువు అయిపోయింది కదా సో ఎందుకని చెప్పి కింద వాటర్ వెళ్ళట్లేదు చూడండి బ్రిడ్జ్ మీకు చూపిస్తాను ఒక వైపు కొంచెం వాటర్ ఉంటుంది అగో అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ వాటర్ లా ఉంది కదా అక్కడ ఉంటది సో నేనైతే ఇక్కడ నుండి నడవడం స్టార్ట్ చేశాను ఇలా ముందుకు వెళ్తుంటే మనకి క్రోకోడైల్స్ అవకాశం ఇప్పుడు ఈ ప్లేస్ బాగాలేదని కాదు ఇప్పుడు కూడా ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటది మీరైతే ఇక్కడికి రావచ్చు ముందునైతే అయితే క్రోకోడాయిల్స్ ఉన్నాయని చెప్పారు సో అందుకని చెప్పేసి నేను వెంటనే బయలుదేరిపోయాను ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను క్రోకాడ్ దగ్గరికి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చూడు నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా క్రోకోడాయిల్స్ ఏ ముసళ్ళు ఇవి చూ ఇక్కడ ఫుడ్ వాటి కూడా ఇక్కడే వేసేస్తారనమాట సో అగో అక్కడ పడుకొని ఉన్నాయి ఎండగా ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడే కొడుకుపోతున్నాయి పాప అవి ఈ జూ పార్క్ లోని ఇక్కడ ఒక దగ్గర ఉన్నా ఇంకా మనకి ముందుకెళ్తే ఇంకా క్రోకోడైల్స్ కనిపిస్తూనే ఉంటాయి సో నేను ముందు నేను వీడియోలో చెప్తూ ఉంటాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేసేయండి ఇగోండి ఇదంతా కూడా క్రోకోడైల్స్ ఉండే ప్లేస్ అనమాట చాలా బాగుంది కదా ఇక్కడ మనకి ముందుకు అలా వెళ్ళేటప్పుడు కూర్చోడానికి కూడా మనకి అవైలబుల్ లో ఉంటది సో మీరైతే జూ పార్క్ వస్తే రెస్ట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం తొందరగా వచ్చారంటే మాత్రం ఇక్కడ బాగుంటది సో నేనైతే అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మనకి ఇక్కడ జూ పార్క్ లోకి వచ్చేసాం అనుకోండి మనకి వాటర్ కూడా మనకి దొరుకుతుంది అక్కడ చల్ల నీళ్లు ఉంటది అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటది మనకి ఎక్కడికక్కడ మ్యాపింగ్ కూడా ఉంటది సో మనం ఎక్కడ ఉన్నామన్నది కూడా మనం చూసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చాలా అంటే చాలా వాటిల్ని చూసాను మీకు ఆల్రెడీ ముందు చెప్పే ఉన్నాను ఇక్కడ ఏమనంటే మనకి రెండు వేస్ ఉన్నాయి అని చెప్పేసి నేను వచ్చింది ఒక వే నుండి ఎంట్రన్స్ నుండి వచ్చాను కదా అండ్ ఇగో ఇది రెండో దారి అనమాట సో నేను దీన్ని కూడా చూపించేశాను ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళచ్చు బయటకెళ్లొచ్చు ఇటువైపు నుండి వెళ్తే మనకి బీచ్ కూడా దగ్గరలోనే కనిపిస్తుంది సో ఇక్కడ ఇంకో క్రోకోడైల్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ రెండు క్రోకోడైల్స్ అయితే ఉన్నాయి మిగతా అవన్నీ కూడా వాటర్ లో అన్నమాట ఒక క్రోకోడైల్ అయితే నోరు ఆ అని చెప్పేసి నోరు తెచ్చుకొని అయితే అక్కడ ఉంది చాలా హాయిగా సగం నీట్లోనే సగం బయట మొత్తానికి అయితే మీకు జూమ్ చేసి చూపిచ్చేస్తాను చూసేయండి ఇక కనిపిస్తుంది కదా నోరు అయితే పెద్దగా చాపుకొని అలా ఉంది చల్లగా ఉన్నట్టుంది మనకి జూ పార్క్ లోకి వస్తే చాలా అంటే చాలా చూడొచ్చు నేను కొన్నిటిని తీయలేదు వీడియోస్ ఆ ఇక్కడ నేను పాముల్ని కూడా చూపించలేదు ఎందుకంటే నాకు పాములు అంటే చాలా భయం అందుకని చెప్పి నేను పాములకి వీడియో తీయలేదు అండ్ పాముల దగ్గరకు కూడా నేను వెళ్ళలేదు మొత్తానికి అయితే నడుచుకుంటూ అలా వచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ మనకి చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంటాయి సో కొన్ని యానిమల్స్ అయితే పెట్టలేదు ఎండ ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి సో నేనైతే బయటకు దగ్గర లోపలికి వెళ్ళే నుండి బయటకు వచ్చే వారికి వీళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నాను వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అంట నేనైతే అడిగాను పేర్లు చెప్పండి అంటే చెప్పలేదు కాకపోతే ఒకళ్ళు వదులు ఒకళ్ళు ఉండట్లేదు మరి నేను చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేశాను చాలా క్యూట్ ఫ్రెండ్స్ కదా మీ ఫ్రెండ్స్ పేర్లు కామెంట్లో చెప్పండి నీకు ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ పేరు ఓకే మొత్తానికి అయితే మేమైతే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అక్కడైతే నాకు ఇవి కనిపించాయి జిరాఫీస్ సో చాలా బాగున్నాయి కదా నాకైతే ఇది మొత్తం తిరిగినప్పటికీ నాకు ఇది ఒకటైతే చాలా బాగా నచ్చేసింది అక్కడ ఒక టై ఒక దయ అయితే తింటుంది ఇంకో దయ అయితే వింతగా చూస్తుంది చాలా బాగుంది కదా నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చేసింది జూ పార్క్ మీరు ఎప్పుడైనా ఈ జూ పార్క్ వచ్చినట్లయితే కామెంట్ లో చెప్పండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి